నమస్తే, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన భగవద్గీత హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతా పఠనం కర్తవ్య నిర్వహణకు పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. భగవద్గీతలో 700 శ్లోకాలున్నాయి. ప్రతి మనిషి జీవితంలో చేదు ఘటనలు, ఆత్మవిశ్వాసం కోల్పోయే పరిస్థితులు, మానసిక సంఘర్షణలు ఎన్నో ఎదురవుతాయి. అలాంటి సమయంలో మానసిక శారీరక వ్యవస్థలను ఎలా అదుపులో ఉంచుకోవాలో, నిరాశ నిస్పృహలను దూరం చేసుకొని ఎలా జీవితంలో ముందడుగు వేయాలో భగవద్గీత చదవడం వలన తెలుసుకోవచ్చు. మనకేదైనా సమస్య ఎదురైనప్పుడు భగవద్గీత చదివితే ఖచ్చితంగా ఏదైనా పరిష్కారం దొరుకుతుంది అంటారు. అలాంటి కొన్ని సమస్యలను, వాటికి భగవద్గీతలోని పరిష్కారాలను ఈ వీడియో సీరీస్లో తెలుసుకుందాం. ఇది 3వ భాగం. మిగిలిన భాగాలు కూడా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లోని లింక్స్ ఓపెన్ చేసి వీడియోస్ చూడండి. ఏ పని చేయకుండా ఉండలేం. ఏదో ఒకటి చేస్తూ ఉంటే రాగద్వేషాలు కలగక మానవు. రాగద్వేషాల ప్రభావాలకు లోపడితే మనసుకు శాంతి ఉండనే ఉండదు. పనులు చేస్తున్నప్పటికీ రాగద్వేషాల వలయంలో చిక్కుకోకుండా ఉండటం ఎలా సాధ్యపడుతుంది? అలా కర్మసంగం లేకుండా ఉంటే ఎన్నటికైనా మోక్షం లభిస్తుందా? రాగద్వేషాల వలయంలో చిక్కుకోకుండా కర్మలు చేయడం తప్పక సాధ్యమవుతుంది. ఇంద్రియాలను, మనస్సును వాటి విజృంభణాల నుంచి నిరోధించి ఫలాసక్తి లేకుండా కర్తవ్యతా బుద్ధితో కర్మలను చేయాలి. అప్పుడే మీకు కర్మసంగం ఉండదు, అంటే ఆసక్తి ఉండదన్నమాట. ఇలా పనులు చేయడాన్ని మహాత్ములు అనాసక్తి యోగం అన్నారు. అనాసక్తితో కర్మలు చేసేవారికి పరమపురుష ప్రాప్తి రూపమైన మోక్షం తప్పకుండా కలుగుతుంది. కొందరు అంటారు కర్మయోగం గొప్పదని, ఇంకొందరు అంటారు జ్ఞానయోగం గొప్పదని, మరికొందరు అంటారు భక్తియోగం చాలా గొప్పదని. సామాన్యుడైన నాకు వీటన్నింటినీ పరిశీలించే శక్తి లేదు. సమభావంతో నా కర్తవ్యాన్ని నేను చక్కగా నిర్వర్తించడం నాకు తెలుసు. నాకు పరిపూర్ణత కలుగుతుందా? ఇలా సిద్ధి పొందిన వారు ఉన్నారా? ఒక్కొక్కరు వారి వారి అంచనాల ప్రకారం ఒక్కొక్క విధంగా చెబుతారు. అన్ని వ్యాధులకు ఒకే మందు ఒకే మోతాదులో వేస్తే పడనట్టే అందరికీ ఒకే మార్గం కుదరదు కనుక మహర్షులు వాళ్ల వాళ్ల యోగ్యత, అవసరాలను గుర్తించి అనేక రకాలుగా మనకు మార్గాలను ఉపదేశించారు. అన్నీ గొప్ప మార్గాలే. అనాసక్తి యోగంతో కర్తవ్యభూతితో కర్మలను ఆచరిస్తే తప్పక పరిపూర్ణత కలుగుతుంది. అలా కర్మయోగం ద్వారా సిద్ధిని పొందిన వారే జనకాది మహాపురుషులు. పరిపూర్ణతను పొందినప్పటికీ వారికి ఏమీ అక్కర్లేకపోయినప్పటికీ లోకంలో ఉన్న మనమంతా తమను ఆదర్శంగా అనుసరిస్తారు కాబట్టి వారు కర్మానుష్ఠానాన్ని విడిచివేస్తే మనం కూడా చేయమని, మన కోసమే వారు వ్యవహారం కోసం కర్మలను అనాసక్తితో ఆచరించారు. మనం వారి అడుగుజాడల్లో నడవాలి. మనం ఆదర్శవంతమైన జీవితం గడపడం వల్ల మనకు మాత్రమే లాభమా? ఈ సమాజానికి దాని ప్రయోజనం ఉంటుందా? శివాజీ మొదలైన మహావీరులు రామాయణ భారతాల్లో పాత్రలను గురించి విన్నప్పుడే ప్రభావితులైనారు అంటారు. నిజమేనా? మహాపురుషుల జీవిత చరిత్రలు చదివితే మనకు సమస్యలను ఎదిరించి నిలిచే శక్తి కలుగుతుందా? మనం ఆదర్శంగా జీవించడం వలన మనకు అభ్యుదయం కలగడమే కాకుండా ఈ సమాజం మీద దాని ప్రభావం ఎంతో ఉంటుంది. ఈ సమాజం ఎప్పుడూ ఉత్తమ ఆదర్శాలు కలవారిని అనుకరిస్తుంది. జీవన విధానాల్లో వారు ఏర్పరిచిన ప్రమాణాలను అనువర్తిస్తుంది. నిజమే, శివాజీ మొదలైన మహావీరులు చిన్నప్పుడే తల్లులు చెప్పిన రామాయణ భారతాల్లోని కథలు విని అందులోని నాయకులను చాలా విషయాల్లో ఆదర్శంగా తీసుకొని మంచి సంస్కృతిని మనకు అందించారు. అలాగే మహాపురుషుల జీవిత చరిత్రలు చదివితే వారు క్లిష్ట సమస్యలను ఎలా ఎదుర్కొన్నారు, ఆ సందర్భాలలో వారు వ్యవహరించిన తీరు మనకు మార్గనిర్దేశనం చేసి సమస్యలను ఎదుర్కొనే శక్తిని మనకు కలిగిస్తాయి. రాముడు, కృష్ణుడు దేవుళ్ళు అంటారు కదా, భగవంతుడు కూడా సామాన్య మానవుడిలాగా గురుకులాల్లో చదవడం, భార్య కోసం బాధపడడం ఇలాంటి లౌకిక కర్మాలను ఎందుకు చేస్తాడు? ఆయనకు మానవుడిలాగా కోరికలు, పుణ్యపాపాలు ఉండవు కదా. వారు మనమాదిరి మానవులైతే మనం వారిని పూజించడం ఎందుకు? వారి కథలను పురాణాల్లో చదవడం వల్ల మానవజాతికి ఏం ప్రయోజనం కలుగుతుంది అంటాడు నమ్మిత్రుడు. ఏమిటి దీనికి సమాధానం? రాముడు, కృష్ణుడు శ్రీ మహావిష్ణువు అవతారాలు. భగవంతుడు ఏ కోరికతోనూ లౌకిక కర్మలను మానవుడిలాగా చేయలేదు. ఆయనకు ముల్లోకాలలోనూ కర్తవ్యం అంటూ ఏదీ లేదు. అలాగే ఆయన పొందంది కానీ, పొందవలసింది కానీ ఏమీ లేదు. అయినా ఆయన కర్మలను ఆచరించాడు. మనుషులు అన్ని విధాలా ఆయన ప్రవృత్తిని అనుకరిస్తున్నారు కాబట్టి తన విధులలో ఏమర్పాటు లేకుండా ఆయన కర్మలను అనుష్ఠించాడు. అలా కాకపోతే రాముడే ఇలా చేశాడు, కృష్ణుడే అలా చేశాడు అని మనుషులు కూడా అలాగే ప్రవర్తిస్తారు. భగవంతుడు కర్మలను ఆచరించకపోతే ఈ లోకాలన్నీ నాశనమైపోతాయి. అనేక రకాల సంకరాలు ఏర్పడతాయి. వాటితో ప్రజలు నాశనాన్ని పొందుతారు. అందువల్ల వారు కర్మలను మానవులు చేసినట్లే చేశారు.
వారు మానవ జన్మను స్వీకరించినంత మాత్రాన వారికి మనకు తేడా లేదు అనుకోవడం పొరపాటు. కారణ జన్ములుగా అవతారం స్వీకరించిన వాళ్ళు వాళ్ళు. ప్రారంభంతో పుట్టిన వాళ్ళం మనం. వారి కథలను చదవడం వలన మనకు ఆత్మశక్తి, నైతిక శక్తి పెరిగి జీవన విధానం బాగుపడుతుంది. నేను చాలా శాస్త్రాలు చదివాను. ఎంతోమంది సాధువులను, సత్పురుషులను, తీర్థక్షేత్రాలను సందర్శించాను. ఈ లోకపు తీరుతెన్నులను ఎన్నోసార్లు పరీక్షించాను. కనుక నేను ఏకాంతంగా ధ్యానంలో మునిగి ఉంటాను. జ్ఞానంతోనే మోక్షాన్ని సంపాదిస్తాను. ఏ రకమైన కర్మలు అనేవి నేను చేయకపోయినా పర్వాలేదు అంటారు కొందరు చదువుకున్నవాళ్ళు. ఇలాంటి ప్రవృత్తి మంచిదేనా? ఆ ప్రవృత్తి ఎన్నటికీ మంచిది కాదు. ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని తీర్థాలు సేవించినా, ఎంతమంది సత్పురుషులను సందర్శించినా కర్మలు మానుకోవాల్సిన పని లేదు. ఫలితాలను కోరి పామరులు ఎలా కర్మలను ఆచరిస్తారో విఘ్నులు కూడా ఫలాపేక్ష లేకుండా అనాసక్తితో లోకానికి తాము ఆదర్శంగా ఉండేటట్లు కర్మలను ఆచరించాలి. ఆసక్తి అనాసక్తులలో తేడా కానీ కర్మానుష్ఠానంలో తేడా లేదు. కోరికలతో కర్మలను చేసి అజ్ఞాని కర్మసంఘాన్ని పొందగా ఫలాపేక్ష లేకుండా కర్మలను ఆచరించి విజ్ఞాని కర్మ విమోచనాన్ని పొందుతాడు. కనుక కర్మలను ఆచరించడం ఎన్నటికీ తప్పదు. ఎన్నో వేదాంతాలు చదువుకున్నాడు అతను. ఏ వేదాంతం మీదనైనా గుక్క తిప్పకుండా గంటల తరబడి ఉపన్యాసాలు దంచగలడు. సంఘంలో గొప్ప వేదాంతిక పేరు కూడా గడించాడు. కానీ ఉన్నట్టుండి ఒక్కొక్కసారి చికాకు పడతాడు. ఏదో తాను పోగొట్టుకున్నాను అంటాడు, ఆవేదన పడతాడు. జ్ఞానం సంపాదించినా సహజ స్వభావం మారదా ఏంటి? ఎన్ని వేదాంతాలు చదివినా తన లోపల స్వభావాన్ని బట్టే మానవుడి ప్రవృత్తి ఉంటుంది. ఈ విజ్ఞానం మధ్యలో వచ్చింది. స్వభావం ప్రకృతి సిద్ధమైంది. ప్రకృతి బలీయమైంది కాబట్టి భూతములన్నీ ప్రకృతి బంధం కలవే. కనుక గొప్ప పండితుడైనా లోపల సంస్కారాలు సరైనవి కాకపోతే చికాకు పడడం, దిగాలు పడడం ఇవన్నీ తప్పక ఏర్పడతాయి. లోపల నిగ్రహం కావాలి. కేవలం బాహ్య నిరోధం వల్ల ప్రయోజనం లేదు. వారి వారి జీవితకాలంలో అనుభవించిన ఎన్నో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటూ నా ముందు తరాల వారు ఈ ధర్మాన్ని వారసుడైన నాకు అందించారు. ఇప్పటి నా జీవన పరిస్థితులను అనుసరించి నా సంస్కృతి, నా ధర్మం ఏమాత్రం ప్రయోజనకారిగా లేదు. ఇతర సంస్కృతులు, ధర్మాలు ఆకర్షణీయంగా ఉండడం వలన వాటిని ఆశ్రయించి సమాజంలో సోదరులు చాలామంది చక్కగా బతుకుతున్నారు. నేనేం చేయాలి? పరధర్మాన్ని అనుసరించాలా? స్వధర్మంలోనే ఉండాలా? అక్కడే మీ వివేకం పనిచేయాలి. మన ధర్మంలో కాల దేశాల మార్పులను బట్టి కొన్ని దోషాలు కనబడవచ్చు. మనం పరధర్మాన్ని ఇంతకంటే నైపుణ్యంతో నిర్వహించగలిగి ఉండవచ్చు. అయినా స్వధర్మంలో చావునైనా శ్రేయస్సుగా స్వీకరించాలి. ఇతరుల ధర్మం భయంకరమైనది. మనకు తెలియని రోజుల నుండి, మన తాత ముత్తాతల నుండి సంక్రమించిన ధర్మాన్ని వదిలేసి కొత్త ధర్మాన్ని అనుసరించినట్లయితే ప్రాచీన సంస్కారాలను వదిలేసి కొత్త సంస్కారాలను అలవర్చుకోవాలి. దానికే ఒక జన్మ సరిపోతుంది. సమాజంలో అవ్యవస్థ ఏర్పడుతుంది. కాబట్టి ఏ ప్రలోభాలకు గురికాకుండా మన ధర్మంలో ఉండే విశిష్టతను గ్రహించడానికి ప్రయత్నించాలి. పూర్వజన్మలో చేసిన పుణ్యపాపాలనే కదా మనం ఈ జన్మలో అనుభవిస్తున్నాం. ఇప్పుడు అనుభవిస్తున్న దుఃఖాలన్నింటికీ పూర్వజన్మలో చేసిన పాపమే కదా కారణం. అసలు మనం పాపాలను ఎలా చేస్తున్నాం? అలా చేయకుండా ఉండే మార్గం లేదా? ఇప్పటి దుఃఖాలకు మనం వెనుక చేసిన పాపాలే కారణం. రజోగుణం వల్ల పుట్టిన కామం, అది నెరవేరినప్పుడు పుట్టే క్రోధం, ఈ రెండే అన్ని పాపాలకు మూల కారణాలు. జీవునకు కామానికంటే మించిన శత్రువు కూడా ఇంకొకటి లేదు. ఇది మహాపాపి. భోగానుభవం వల్ల ఇది నశించదు. అది ఎన్నటికీ తీరని ఆకలి కలది. ఎన్నో దురాశలను కల్పించి మానవుణ్ణి పతితునిగా తయారు చేస్తుంది. అలా పాపాలు చేయకుండా ఉండాలంటే ముఖ్య శత్రువైన ఈ కామాన్ని నాశనం చేస్తే దాని ద్వారా కలిగే అనర్థాలు పోతాయి. మనం పాపపు పనులు చేయవలసిన అవసరం లేకుండా పోతుంది. లోకంలో ఎక్కడ చూసినా అన్యాయం, అక్రమం విలేతాండవం చేస్తున్నాయి. అధర్మం పెచ్చు పెరిగిపోయింది. ధర్మదేవత భయపడి పారిపోతుంది. మంచివారు జీవించలేకపోతున్నారు. దుర్మార్గులు పట్టపగ్గా లేకుండా వీర విహారం చేస్తున్నారు. ఎన్నాళ్ళి భయంకర వాతావరణం ఏమిటి దారి? ఈ స్థితిలో ధర్మాన్ని సంరక్షించి, దుష్టులను శిక్షించి, మంచివారిని కాపాడేవాడెవరూ లేరా? ఎందుకు లేడు? ఇలాంటి సమయాల్లోనే నేను అవతారాన్ని స్వీకరిస్తానని భగవంతుడే స్వయంగా ఇలా చెప్పాడు. ఎప్పుడెప్పుడు ధర్మానికి బాధ కలిగి అధర్మం పెచ్చు పెరిగిపోతుందో అప్పుడు నేను ఏదో ఒక అవతారాన్ని పరిగ్రహించి సాధుజనాన్ని దుర్మార్గుల నుండి రక్షిస్తాను. దుష్టులను సర్వనాశనం చేస్తాను. ధర్మాన్ని తిరిగి సంస్థాపిస్తాను. భగవంతుడు పూర్ణకాముడు. జీవుడు వాసనాబద్ధుడు. కనుకనే ఆయనది అవతారము, ఇతడిది జన్మ. మా శివుడే గొప్పవాడు అని ఒక వర్గం అంటుంటే మా విష్ణువే గొప్పవాడని ఇంకొక వర్గం. అసలు ఆ ఇద్దరూ మా శక్తి లేందే పనికిరాడు అని మూడవ వర్గం. ఏమిటి మహాభక్తుల రాజకీయాలు? మధ్యలో ఉన్న నేను ఎవరిని పూజించాలి? ఎవరిని పూజించినా చేరేది ఒకచోటికేనా? లేక ఇందులో తరాతమ భేదాలున్నాయా?
ఎవరిని పూజించినా చేరేది ఆ భగవంతునికే. ఎవరెవరు ఆయనను ఏ రూపంలో పూజిస్తే వారి పూజలను ఆ రూపంలోనే గ్రహిస్తాడు. మనుషులందరూ వారిలో ఎన్ని వైవిధ్యాలున్నా ఆయన మార్గాన్ని అనుసరిస్తున్నారు. శ్రద్ధతో ఎవరు ఇతర దేవతలను పూజించినా అది కూడా ఆయనకే చెందుతుంది. మనకెలా నచ్చితే అలా పూజించడానికి స్వామి స్వయంగా అవకాశం ఇస్తున్నాడు. అయినా రాజకీయాలున్నాయంటే దానికి అజ్ఞానమే కారణం. ఈ ప్రశ్నలు, సమాధానాలను మన జీవితానికి అన్వయించుకొని జీవితాలను సుఖమయం, విజయవంతం చేసుకుందాం. మరిన్ని ప్రశ్నలు, పరిష్కారాలతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు మంచి కోరేవారికి, మీ మంచి కోరేవారికి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నమస్తే.